కొన్ని చోట్ల కఠిన నియమాలు ఉంటాయి, మరికొన్ని చోట్ల కొత్త కొత్త ఆచారాలు ఉంటాయి, ఇంకొన్ని చోట్ల వింత ఆచారాలు ఉంటాయి. అలాంటి విచిత్ర సంప్రదాయమే కడప జిల్లా కుల్లంపేట మండలం తిప్పరాయపల్లెలో తరతరాలు కొనసాగుతుంది. అదే సంజీవరాయుని ఆలయంలో మఘాళ్ళ పండుగ. కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పయ్యపల్లెలో ఆంజనేయ స్వామిని సంజీవయ్య రాయ స్వామిగా కొలుస్తారు గ్రామస్తులు. ఆలయంలో ఓ బండపై ప్రతిష్ఠించిన హనుమంతుడి చిన్న విగ్రహానికి నిత్యాభిషేకాలు, పూజలు నిర్వహిస్తుంటారు. పండగలు, జాతరలు వచ్చాయంటే మహిళలే పొంగళ్లు పెట్టి పూజలు చేయడం సహజం. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామికి పురుషులే పొంగళ్లు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. సంజీవరాయుని ఆలయంలోకి మగవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది, ఆడవారికి ప్రవేశం ఉండదు. ఆలయం గేటు వద్ద నుంచే స్వామివారిని దర్శించుకుంటారు. అంతేకాదు, స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని కూడా ముట్టుకోరు. భక్తి శ్రద్ధలతో పొంగళ్ళు వండి నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి 101 బిందెలతో అభిషేకం చేస్తారు. సంజీవరాయునికి కానుకలుగా బెల్లం, కొబ్బరి, చిప్పలు గంపల కొద్దీ సమర్పిస్తారు. అలాగే కోరికలు తీరిన తర్వాత పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తారు.